हाय फ्रेंड्स, वेलकम टू स्मार्ट जर्नी व्लॉग्स। ఈరోజు షాప్ కి వెళ్ళలేదు, షాప్ క్లోజ్ చేసినాను। ఎందుకంటే 2-3 డేస్ నుంచి రెగ్యులర్ గా వర్షం పడతనే ఉంది, ఆగకుండా పడుతుంది, 10 నిమిషాలు కూడా నిలకడ లేకుండా పడుతుంది। దాని ద్వారా కస్టమర్స్ కూడా రావడం తగ్గిందన్నమాట, అంటే ఎవరు బయట తిరగట్లేదు। ఇంకోటి ఏందంటే నిన్న నైట్ చాలా తడిసిపోయిన వర్షంలో మొత్తం సర్ది, ఈ సైడ్ నోస్ ఉంది కదా, సూదితో గుచ్చితే ఎట్లుంటుంది అట్లా బాగా సర్ది అయిపోయింది। వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది, నిన్న మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా, ఆఫ్టర్నూన్ ట్యాబ్లెట్ వేసుకున్నా, రెస్ట్ తీసుకున్నా। ఈరోజు అయితే వేడివేడిగా వర్షం పడుతుంది కదా, ఏమైనా తిందామని చెప్పేసి ప్లాన్ చేసి, అందుకని నిన్న కూడా వీడియో పెట్టలేదు, ఏమైనా తిందామని చెప్పేసి ప్లాన్ చేసుకొని రాని ఏం చేస్తున్నావు? ఏం వండుతున్నావు అంటున్నా? దొడ్డు మిరపకాయ బజ్జీ। మిర్చి బజ్జీ ఏది అట్లా పట్టు, దూరం జరు అట్లా। ఆ మిర్చి మిరపకాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ వండుతున్నా, కోసిన ఏది కదా, ఇది చీల్చుకొని మయ్య కోసిన అన్నమాట। ఆయనకి ఎందుకు శ్రమ అని నేనే చేయబోతున్నా, ఫస్ట్ టైం మా నాన్న చేస్తాడు, ఎలా చేద్దాం, ఎలా వస్తుందో చెప్పు। స్నోఫీగా డబ్బా ఎత్తుకొచ్చుకుంటుండ్రు, జుట్టు వేసినాం దానికి డబ్బా। ఏ స్నోఫీ, ఇక్కడ చూడు, హాయ్ హాయ్ చెప్పు, ఇది పిల్కే వేసినాం ఇక్కడ చూపి। ఇందులో వచ్చేసి శనగపిండి, ధనియాల పౌడర్, కొంచెం సోడా, కదిలియకు కనిపిస్తలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, సోడా, శనగపిండి, ధనియాల పౌడర్ అంతే, కలిపేసుకున్నాను। స్నోఫీ ఈ డబ్బ ఎందుకు తెచ్చుకున్నావు బేట, సెం పట్టుకొని పోదావా అక్కడ, దానికి పిలికేసినాం ఈరోజు చూడండి, చెయ్యి వాష్ చేసుకొని మంచిగా అన్నీ కలగలుపుకోవాలి। ఇందులోనే మీకు పిండి సరిపోకపోయినా కొంచెం మళ్ళీ సైడ్ కలుపుకొని బాగా ఆయిల్ పోసినావా, ఆయిల్ పెట్టి, పల్లి ఆయిల్ కదా ఇది, కృష్ణ పల్లి ఆయిల్, పిండి ఇంకొంచెం పోతున్నా చాలు నేను, పిండి సరిపోదు, అది పెద్ద గిన్నె తీసుకో, దానిలో ఇంట్లో లిక్విడ్ గా చేసుకుంటా, పెద్ద కొద్ది బాగా దాని అల్లరం చూసారు కదా, ఈ లిక్విడ్ లో కలుపుకోవాలన్నమాట। ఇప్పుడు ఒక ఇది కడిగి పెట్టుకుందాం కదా, ఎంత పెద్దది నువ్వు, ఫస్ట్ టైం పెడతా, పిండి గీ కొంచెం వావ్, ఈ దొడ్డు మిరపకాయ యాక్చువల్ లోపల మసాలా పెడదాం అనుకున్నాను, టైం కుదరలేదు, లేదు మసాలా వద్దని నేనే వద్దనుకున్నా, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ చల్లకాలం, నాచురల్గానే తినాలని ఉంది నాకైతే ఈ మసాలా లేవని, ఇందులో ధనియాల పొడి వేయడం కూడా నాకు అస్సలు ఇష్టం లేదు, ఓన్లీ లోపల మిర్చి, అదే కారం కారంగా పైన పిండి, అది రెండు ఫ్లేవర్స్ చూసుకుంటూ సరే పోయాలా మరి, ఏమొద్ది పోస్తాలే, వద్దురా ఉడకని, మళ్ళీ చల్ల నూనె పోస్తే, నూనె తక్కువ అయింది, నూనె మళ్ళీ పోసినావు అనుకో అది ఇదైపోతాయి, ఎట్లుంది ఉంటుంది, ఒక మిరపకాయ జోకర్ జోకర్ నెత్తిన ఒక టోపీ ఉంటుంది చూసినావా, చాలా పెద్ద ఉంది, ఇలా వేసుకునే టైం ఆయిల్ ఎట్లయినా సరే కానీ కొంచెం ఎక్కువ వేసుకోండి,
తెలియని వాళ్ళకి మేము చేసి చూపిస్తున్నాము. టేస్ట్ చాలా మంచి. కానీ ఈ సైజ్, ఈ సైజు వేడి, ఇగో నేను చెప్తాను, వేడి వేడి నూనెలో తీసి వేస్తే ఈ చెయ్యికి భయం ఎంత ఉంటుందో, వచ్చిన వాళ్ళు కూడా సగం భయపడతారు నాకు తెలిసి. అంటే ఎక్స్పర్ట్లు అని చెప్పట్లేదు, కొంచెం ఒకసారి రెండుసారి నా అలాగా వేసి వేయని వాళ్ళు ఇట్లా ఉంటారు కదా వాళ్ళకని చెప్తున్నా. కానీ వేడి వేడి నూనెలో ఇంత పెద్ద బజ్జీని తీసి అందులో తీసుకొస్తాం మళ్ళీ అప్పుడు. ఉల్లిపాయలు, మిర్చి బజ్జీలు రెడీ. ఇక చాట్ మసాలా తయారు చేద్దాం అనుకున్నా, వద్దులే అని చెప్పేసి చేస్తలేను. రుచి చూద్దాం. మిరపకాయ బజ్జి దానికి నీళ్ళు వస్తాయి తెలుసా, మా స్నోఫ్ గానికి నోట్లో నుంచి ఇట్లా నీళ్ళు ఆడతాయి. నేను ఏమైనా తింటుండే దానికి ఏం పెట్టొద్దు అని మాకుంటుంది, అదేమో మా దగ్గర కొట్లాడి కొట్లాడి తింటుంది. ఇట్లా చూస్తుందా, నా ప్లేట్ చేతిలో పట్టుకున్నా. ఏ స్నోఫీ పో, అటు పో, తాత పిలుస్తుంది పో. అయితే మరి నాకు ఏ కళ్ళ వినడానే ఎందుకో, నేను తీసుకొని నేను ఒక విని పెద్ద ఎక్కువ కొంచెం అప్పుడేసి తింటాను. మనం తినాలి ఫస్ట్ చెకింగ్ చేస్తుంది. ఆహా మీ మా విని వేసిన తినలేదు, నాకు ఏకుండా అనుకుందో ఏమనుకుందో. మరి నేను నేను వచ్చి వేసి ఇంత ఎత్తి తింటే అప్పుడు నేను తిన్న తర్వాతనే తింటారు. అది కూడా నేను ఏమైనా ఇస్తే తిననే తినను, డౌట్ 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 అనుకుంటా. అమాయకంగా మందికి నువ్వు 5,000 ఇచ్చేసిన వాళ్ళు 10,000 ఇచ్చేస్తాను. నేను అదే అంటున్నా, మీ నాయన మాది ఎందుకు ఇచ్చింది, నీకు 10,000 ఇస్తాను అదే తింటాను. మిరపకాయల బజ్జీలు మా కోడలు చేసింది మంచిగా ఉండే, సూపర్ టేస్ట్ ఉండే. చూపించు బజ్జీ మొత్తం చూపించు. మంచిగా ఉండేవండి, సూపర్ మంచిగా ఉండే మిరపకాయ బజ్జీలు. ఏడు ఏడు బజ్జీలు మా కొడుకు, మా కోడలు వేసింది. కొడుకు కూడా వేసింది, కొడుకు కూడా వెళ్ళి దానికి నీళ్ళు కారుతున్నాయి. దీని మెడలేమో వేసినావరా, చైన్ వేసినావా? ఓ బంగారు చైను మెడలేసుకుంది, ఇక్కడ చూడు క్లిప్, ఇగో క్లిప్, క్లిప్ పెట్టుకుంది. సెకండ్ ఇవ్వట, సెకండ్ ఇప్పుడు అన్ని ఇస్తుంది, సెకండ్ ఇస్తుంది. ఐ ఫై ఇప్పుడు అన్ని ఇస్తుంది, ఎందుకంటే మిరపకాయ బజ్జీలు కావాలి దానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగో కాళ్ళ దగ్గర చూడు ఎట్లా చేస్తుంది. ఐ ఫై స్నోఫి, స్నోఫి స్నోఫి, ఐ ఫై ఇగో స్నోఫి, ఐ ఫై బజ్జీ ఇస్తా, మిరపకాయ బజ్జీ ఇస్తా. స్నేకండ్ సెకండ్ చూడు, ఇది చూడు అసలుకి ఆ మిరపకాయ బజ్జీ చుట్టే తిరుగుతుంది దాని పానం పాపం. కానీ పెట్టొద్దు, పెట్టొద్దని పెడితే ఖరాబ్ అవుతుంది. ఇది మంచి పోని 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 బేట, పోని బేట. స్నఫీ సెకండి, సెకండి ఇస్తా, సెకండి మిరపకాయ బజ్జీ ఇస్తా.
బజ్జీ ఇస్తాస్ నవ్వి నీకు బజ్జీ కావాలంటే సెకండ్ పెట్టే కొంచెం ఓకే దాని ఆశ ఆగో చూడు ఎట్లా దీన్ని నీకే చూస్తుంది హాయ్ స్నోఫీ నీ పిల్లక బాగుంది స్నోఫీ అట్లా పట్టుకో అట్లా ఇవాళ మనం కడుపు నింపుకుందాం రండి ఫోర్ మెంబర్స్ తినబోతున్నాం అంతే చూడు నా స్మోఫీ గాడు గిర్రు గిర్రు అంటూ ఉంటాడు పడు చూసిరా మీరు మీరు చూసిరు కదా చూసిరు చూసిరు తీసేయి బాబా ప్లీజ్ ఏంద్రా ఇది ఇది ఎన్ని ఒక్కలు తిరిగింది ఏంద్రా మీరు ఎన్ని ఒక్కలు మిరపకాయలు తినని వాళ్ళు కూడా ఈ మిర్చి తినేస్తారు అంత మంచిగా ఉన్నాయన్నమాట ఇద్దరు తినుకుంటున్నా వీడియో చాలా కనిపించాలని తమ్ముడు గాడు వచ్చాడు మా తమ్ముడు గానికి గోంగూర పచ్చడి తీసుకురావచ్చు అవుల సార్ అంట తీసుకురారాద్రా అది కాదు సారు అదే అవుల సారు గోంగూర పచ్చడి తీసుకురా ఉల్వ సార్ అంటే నేను డబ్బులు ఇస్తలేదా నీకు నువ్వు ఎక్కువ తీగ తిను మొహాలు కాదు ఇది చూపించుకోండి నేను తీస్తాను పాయ్ 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 వీడియో పాయ్ ఎడిటింగ్ చేయవా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఒకటేనా చాలు